ఏవైతే కూల్ చేస్తున్నారో అండ్ వీడియోస్ చూస్తున్నామో అవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళే కూల్ చేస్తున్నారు. ఏవి పెద్దవాళ్ళు కూల్చినట్టయితే ఇప్పటిదాకా ఒక ఇన్కన్వెన్షన్ నాగార్జున గారిది తప్ప నోటీస్ ఇస్తున్నారంట. వీళ్ళదేమో ప్రయర్ ఇంటిమేషన్ లేకుండా కూల్ చేస్తున్నారు. సారి అమ్మేషన్ అంటే రాత్ గై బాత్ గై, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు అన్నట్టు. అంటే లేక్ వ్యూ అని, సరోవర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టి. సో గవర్నమెంట్ దీని మీద మొత్తం ఫుల్ క్లారిటీ రావాలి. ఇంకా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఎందుకంటే అక్కడ పర్మిషన్ ఇచ్చింది ఎవరు, ఎవరు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఇక్కడ కామన్ మ్యాన్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాడు. చాలా కన్స్ట్రక్షన్స్ మనం హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే లేక్ వ్యూ అని, సరోవర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టి చెప్తున్నారు. ఎందుకంటే మనకు చక్కగా ఒక వ్యూ పాయింట్ వస్తుంది అన్నట్టుగా చాలా మంది తీసుకున్నారు కూడా. ఇప్పుడు అవన్నీ ఏమవుతాయి, మిడిల్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయండి. సో గవర్నమెంట్ దీని మీద మొత్తం ఫుల్ క్లారిటీ రావాలి. ఇంకా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇంకా సో ఇప్పుడు ఇక్కడ కూల్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఇంకెక్కడన్నా ల్యాండ్ అలాట్ చేస్తారా? ఇప్పుడు ఎందుకంటే అక్కడ పర్మిషన్ ఇచ్చింది ఎవరు, ఎవరు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, చాలా మంది ఏంటంటే బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి కదా, అప్రూవల్స్ అన్ని క్లియర్ ఉన్నాయి కదా అని కొంటారు ఎవరైనా సరే. సో అన్ని కొన్న తర్వాత కూడా ఇట్లాంటి వాటికి ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ కామన్ మ్యాన్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాడు. అందుకని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు మేజర్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, సొంత ఇల్లు కొనాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏంటంటే ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదేమో, 4 రోజులు ఆగుదాం, ఇంకేమైనా గైడ్ లైన్స్ వస్తాయా, ఇంకేమైనా రూల్స్ రెగ్యులేషన్స్ చేంజ్ అవుతాయా, ఇంకేమైనా దీని మీద కమిటీలు పెడతారా? సో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీని మీద నడుస్తున్న వర్క్ కాబట్టి ఎప్పుడైనా సరే కానీ వీటికి ఎప్పుడైతే మీరు అన్నట్టుగా లేక్ వ్యూ అంటే చూడడానికి బాగుంటుంది, కానీ దానివల్ల డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ల్యాండ్ అంత స్ట్రాంగ్ గా ఉండదు. సో దానివల్ల రేపటి రోజు ఏమైనా వర్షాలు ఎక్కువ పడితే మళ్ళీ మన ఇంట్లోకి రావడం, మళ్ళీ మునగడము, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీనివల్ల గవర్నమెంట్ కి కూడా లాసే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అక్కడ కట్టుకుని ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ట్యాక్స్ వస్తుంది, అక్కడ నుంచి కరెంట్ బిల్స్ వస్తున్నాయి, వాటర్ బిల్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వీటి వల్ల కొంచెం టెంపరవరీ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి వేరే చోట వెళ్ళినప్పుడు అండ్ దీంతో పాటు ఏంటంటే ఇలా ఉండడం వల్ల ఈ ఏరియాలో ఉన్న వాటికి ఎఫెక్ట్ అవుతుంది. బట్ నీట్ గా క్లీన్ గా ఉన్నటువంటిది ఎక్కడైతే చెరువులకు ఎఫెక్ట్ లేని ఏరియాలో ఆల్రెడీ మంచి డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్ లో. ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్లా అమ్ముకుంటారంటే అక్కడ ఎఫ్టీఎల్ లో ఉంది కాబట్టి అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఎఫ్టీఎల్ లేదు, మనకి బఫర్ జోన్స్ లేవు, దీనికి హైడ్రా ఎఫెక్ట్ లేవు అన్నప్పుడు ఖచ్చితంగా రూపాయికి ఎక్కువ అమ్మడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మనం ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా మనం ఉండడానికి కొనుక్కున్నా కూడా ఈ లేక్ వ్యూస్ కి ఖచ్చితంగా, లేక్ వ్యూస్ ఉన్నంత మాత్రాన కొనొద్దని రూల్ ఏం లేదు, ఖచ్చితంగా మనం ఒకసారి ఏంటంటే చెక్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్ లో మళ్ళీ. అంటే ఈ బఫర్ జోన్ ఎంత వరకు ఉంది, ఎఫ్టీఎల్ లెవెల్ ఎంత వరకు ఉంది, ఎంత లిమిట్స్ లో ఉన్నాయన్నది చూసుకొని దాని నుంచి కొంచెం డిస్టెన్స్ లో కొనుక్కుంటే బెటర్ ఉంటుంది. ఇంకోటి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం ఒకటి, అండ్ దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, ఎన్ఓసీ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైతే మున్సిపాలిటీ దగ్గర నుంచి మనం పర్మిషన్ తెచ్చుకుంటున్నామో ఇక్కడ ఎన్ని ఫ్లోర్లు కట్టొచ్చా లేదా, దీని తర్వాత ఇట్లా ఫ్యూచర్ లో ఏమైనా హైడ్రా ఎఫెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే సేఫ్ ఉంటుంది. ఎందుకంటే కొందరు ఏంటంటే వీటికి దగ్గరలో ఉన్నప్పుడు మీరు అన్నట్టు లేక్ వ్యూ ఉంది కదా, మంచి వ్యూ పాయింట్ ఉంది కదా, కొంచెం తక్కువ ప్రైస్ లో వస్తుంది కదా, ఇలా అనుకుని కొన్న వాళ్ళు కూడా ఇలా చాలా మంది సఫర్ అవుతున్నారు. కాబట్టి వీటి గురించి గవర్నమెంట్ ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ గా తీసుకొచ్చి ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళకి వాళ్ళకి ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఇస్తారా లేదా అన్న దాని మీద కొంచెం గవర్నమెంట్ దృష్టి పెడుతుంది. ఇప్పుడు ఇంకా పెట్టాలి ఖచ్చితంగా. సో దీని వల్ల ఏమవుతుంది అంటే మంచి జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ కొందరికి మనం టార్గెట్ చేసి మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎఫెక్ట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళని టచ్ చేయకుండా ఉంటే కూడా అది గవర్నమెంట్ కి నెగిటివ్ కూడా అవుతుంది మనకి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకి మీరు పర్మిషన్ ఇస్తున్నారు, ఏవైతే కూల్ చేస్తున్నారో అండ్ వీడియోస్ చూస్తున్నామో అవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళే కూల్ చేస్తున్నారు. ఏవి పెద్ద వాళ్ళు కూల్చినట్టయితే ఇప్పటిదాకా ఒక ఇన్కన్వెన్షన్ నాగార్జున గారిది తప్ప నాకు తెలిసి వీడియోస్ లో వచ్చేస్తుందిగా పెద్దవాళ్ళది కూల్ చేస్తే అసలు నోటీస్ ఇస్తున్నారంట. వీళ్ళదేమో ప్రయర్ ఇంటిమేషన్ లేకుండా కూల్ చేస్తున్నారు అని వచ్చింది. సో ఇక్కడ అల్టిమేట్ గా చాలా మంది ఎక్కడ దెబ్బ తింటున్నారంటే అటు బిల్డర్లు బానే ఉన్నారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. కొందరు ఏంటంటే ఇక్కడ ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చినారో, ఎవరైతే ఇక్కడ అప్రూవల్స్ ఇచ్చినారో, ఎవరైతే ఇవన్నీ చూస్తున్నారో వీళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ అక్కడ తీసుకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే మనం ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఏంటంటే ఫ్యూచర్ లో మనకి ఏదైనా ఎఫెక్ట్ అయినా కూడా, అంటే మనం కొనాలన్నా రేపటి రోజు అమ్మాలన్నా లేదా ఇక్కడ ఉండాలన్నా కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఏమైతుందంటే అక్కడ బిల్డరు లేరు, అక్కడ ఎవరు ఫోన్ ఎత్తారు, ఇంకా ఒకసారి అమ్మేషన్ అంటే రాత్ గై బాత్ గై, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు అన్నట్టు ఉంటుంది. కాబట్టి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే దీని ఎఫెక్ట్ కొంచెం రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఉంది, బట్ ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే మనం గతంలో చాలా చూసినాం
ఆల్రెడీ ఇంతకు ముందు ఏంటంటే తెలంగాణ మనకి విడిపోయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుంది ఢమాల్ అన్నారు. కట్ చేస్తే మళ్ళీ 2014 తర్వాత మళ్ళీ ఊపు అందుకుంది రియల్ ఎస్టేట్. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి కోవిడ్ అన్నారు. దానికి ముందు మనకి నోట్లు అన్ని కూడా బంద్ అయినప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. అంటే మూడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే హైదరాబాద్ తట్టుకొని నిలబడగలిగింది. సో హైదరాబాద్ అనేది ఆర్గానిక్ గా గ్రోత్ అవుతుంది, న్యాచురల్ గా గ్రోత్ అవుతుంది. అండ్ దీని వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ లోకల్ ఉన్న ఏరియాకి ఎఫెక్ట్ అవుతుంది తప్ప దూరం ఎఫెక్ట్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఈ బఫర్ జోన్ అనేది ఎఫ్టీఎల్ జోన్స్ అనేది ఓన్లీ హైదరాబాద్ లిమిటే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది, ఇది ప్రతి చోట ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం బఫర్ జోన్ కి ఎఫ్టీఎల్ లెవెల్ కి ఎంత దూరం ఉన్నా సరే అది ఖచ్చితంగా దాని నుంచి డిస్టెన్స్ లోనే కొనడం మంచిది. అలా కాకుండా మనం తక్కువలో వస్తుందని లేదా ఇంకేదైనా ఆఫర్లు వస్తున్నాయని లేదా ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని 3D లో ఇమేజెస్ బాగున్నాయని టెంప్ట్ అయి కొనొద్దు అనేది నా పర్సనల్ ఫీలింగ్ అన్నమాట. సో ఇప్పటి నుంచి ఎవరైనా లేక్ వ్యూ ఉంది, మేము హ్యాపీగా లేక్ ని చూస్తూ టీ కాఫీ తాగొచ్చు మార్నింగ్ టైం అనుకుంటే అది అవ్వదు, అది బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నట్టే అంతేనా? చూసుకోవాలి కొంచెం, అంటే అన్ని చోట్ల ఉండదు, కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్ దాటిన తర్వాత ఉంటాయి ఖచ్చితంగా, అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అందుకే మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ మనకు ఆక్యుపెన్సీ ఉంది, ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు లేదు, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే కొనడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు. ముందే ఎలక్షన్స్ అయినా ఎలక్షన్ దెబ్బ అంటే మళ్ళీ ఇది ఒకటి వచ్చింది కొత్తగా. సో దీని వల్ల కొంచెం జనాలు ఏంటంటే కొంచెం ఆగుదాం వెయిట్ చేద్దాం అనే మూడ్ లో ఉన్నారు. అది కూడా ఈ చెరువు కట్టు ప్రాంతాలకి వీటికి ఎఫెక్ట్ అయ్యే మాత్రమే, వేరే దగ్గర ఏం లేదు. కాబట్టి నెక్స్ట్ ఇంకా రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకోబోతుంది, మళ్ళీ అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ లో రేట్లు పడిపోతాయేమో తగ్గిపోతాయేమో హైదరాబాద్ అంటే అది ఖచ్చితంగా భ్రమ, నేను మళ్ళీ చెప్తున్నాను.